అమ్మా, నువ్వు ఇటు చెప్పుడు వెళ్ళావు, ఎక్కడ ఉన్నావు? నాన్న, నేను ఆ ఆత్మని విడిపించడానికి వెళ్తున్నాను. ఏమైనా పిచ్చి కిందా? నాన్న, మీరు టెన్షన్ పడకండి, నేను జాగ్రత్తగానే ఉంటాను. ఓకే, ఏమైంది బల్బం? ఇదంట ఆత్మను విడిపించడానికి వెళ్ళిందంట. ఆత్మ? ఏమండి, మీరు వెళ్ళి ఎలా అయినా ఆపండి. ఎక్కడుందో నాపుతావే? అది కాదు బల్బం, ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు కదా, వెళ్ళి చూద్దాం పదా. సరే వెళ్ళు, మీరు ఆగండి. ఇటువైపు ఎక్కడికి వెళ్తున్నారు? ఒక పని మీద వచ్చాం. ఇటువైపు వెళ్ళడం చాలా ప్రమాదం, వచ్చిన దారినే వెళ్ళిపోండి. దివ్య, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా? వెళ్ళాలా ఏంటి? ఖచ్చితంగా వెళ్ళాలి. భాస్కర్, మనం సరైన ప్లేస్ కే వచ్చామనిపిస్తుంది. మనం ఏం చేసినా కరెక్ట్ గానే చేస్తాం బలపం. భాస్కర్, దివ్య ఎక్కడ ఎక్కడ ఉండుంటుంది, నువ్వు అటెత్తుకు, నేను ఎత్తుకుతాను. ఓకేనా? అలాగే. ఈ ప్లేస్ ఏంటో తెలియదు గానీ ఇక్కడ స్మెల్, అట్మాస్ఫియర్ చాలా కొత్తగాను ప్రశాంతంగా ఉంది. ఇంత చీకట్లో మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది, ఏంటి? దివ్యని ఎక్కడికి వెళ్ళి ఎతకాలబ్బా? ఎక్కడికి వెళ్ళింది మా అమ్మాయి? అమ్మా, దివ్య, దివ్య, అమ్మా, దివ్య, ఏంటమ్మా ఎంత చెప్పినా వినకుండా ఇలా వచ్చేసావు, పదింటికి వెళ్ళాం. ఏంటమ్మా ఏం మాట్లాడవు, ఆ తొక్కలో దెయ్యాల కోసం ఇంత రిస్క్ చేయాలా? తొక్కలో దెయ్యాలా? దెయ్యాలంటే నీకు రెస్పెక్ట్ లేదా? ఏంటమ్మా దెయ్యం అంటే రెస్పెక్ట్? పోసారి సుధీర్ బాబు యాక్ట్ చేశాడు కదా ప్రేమ కథా చిత్రం, అందులో ఒక దెయ్యం పెళ్లిగా అమ్మాయిలా వచ్చి పడేసి ప్రేమికుడు దగ్గరగా వచ్చి ముద్దు పెడుతుంటే మూతి పగల కొట్టింది. అలాగే ఇంకో దెయ్యం పెళ్ళైన అమ్మాయిలో దూరి మూడు ప్రేమకి దగ్గరకు వస్తే లగలగలగలగలక అట్ట చంద్రముఖిలా కాల్ చేసింది. ఎట్టమ్మా దెయ్యాలకి ప్రేమలు ఉంటాయి. ఐ హేట్ ఆత్మలు, ఐ హేట్ దెయ్యాలు. ఎంత ధైర్యం ఉంటే శ్మశానానికి వచ్చి దయ్యాలు ఎత్తుడతావా? ఇక్కడ ఎక్కడ కనపట్లేదే. అయ్య బాబోయ్, హైవే మీద ఇలాంటి ఫిగర్లు దొరుకుతాయి అనుకున్నా. ఈ మధ్య హైడింగ్ ప్లేస్లో కూడా దొరుకుతున్నారు. ఈ చీరలో నువ్వు శోభనం పెళ్ళికూతురులా ఉన్నావు. నీకు ఓ విషయం తెలుసా, ఇప్పటిదాకా నాకు కూడా శోభనం కాలేదు. తుప్పల్లోకి వెళ్దామా? ఏడు సిగ్గే, ఇంతకీ నీ పేరేంటి? కాంచన. బ్యాక్ అద్దిరిపోయింది, ఫ్రంట్ ఇంకెంత బాగుంటుందో. బంగారం ఒక్కసారి తిరిగమ్మా ప్లీజ్. బల్బం, ఇక్కడ ఆత్మలున్నాయి. భాస్కర్, శ్మశానంలో ఆత్మలు కాకుండా ఆత్మీయులు ఉంటారా? భాస్కర్, అందరూ చచ్చిపోయాక శ్మశానంకి వస్తారు, మనం చచ్చిపోవడానికే శ్మశానంకి వచ్చినట్టుంది భాస్కర్. అమావాస్య రోజు చచ్చావు, ఎంత అదృష్టవంతుడు. మనుషులకి పండుగలు ఎలాగో, ఈ దెయ్యాలకి అమావాస్య, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అలాంటివి అన్నమాట. ఎవరా నువ్వు? అదే నాకు అర్థం కావట్లేదు. గంట ముందు నాకు నా భార్యకు పెద్ద గొడవ జరిగింది, తర్వాత నా పేరు మీద 1 కోటి రూపాయలకి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాం, కాంప్రమైజ్ అయి నేను నా భార్య పడుకున్నాం, ఇప్పుడు చూస్తే ఇక్కడ ఉన్నా. అదే నువ్వు
అంటే నేను దెయ్యాన్నా? ఎవడ్రా వాడు? వాడొక తాగుబోతు దెయ్యం. తాగి తాగి సచ్చాడు. సచ్చిన తర్వాత మారతాడనుకుంటే రోజు పిచ్చి పిచ్చిగా తాగి రచ్చరచ్చ చేస్తున్నాడు. తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన అంతలో కళ్ళు పూరిస్తా ఉంటే ఒసొక్క ఎసయ్యరో ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టయ్యరో ఇదిగో ఇదిగో బాసు మిలమిల మెరిసే గ్లాసు అందులో 60 ml రెండే ఐస్ క్యూబు వేసే సోడా వేసుకో లేదంటే నీళ్లే పోసుకో అరే తిప్పు 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 నవ్వు సిప్పు 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 అరే మావా ఎక్కు పెగిలా అరే మావా ఎక్కు పెగిలా ఎంత తాగుతావరా? నేను తాగడం మొదలు పెడితే నాకంటే బాగా ఇవన్నీ ఎక్కువ తాగాడు. వీలైతే తాగుదాం అంటాడు, పోయేదేముంది? మహా అయితే లివర్ తప్ప. నువ్వు అరిస్తే నీ పక్కన శవం భయపడుతుందేమో, నేను అరుస్తే శ్మశానమే భయపడతాదిరా బ్లడి ఫూల్. టెంపర్ లో చూద్దు, వీలైతే క్షమించు, కుదిరితే శిక్షించు. కానీ నేను తాగుబోతున్నాను మాత్రం గుర్తించు. Watch Volga videos. Subscribe. Please subscribe. Please subscribe. 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 Please subscribe. Please do subscribe. 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 For more updates, for interesting updates, please do subscribe Volga videos.